నారణకేడి మాటలంలోని వివిధ గ్రామాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను నియోజకవర్గ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు పేదింటి ఆడపిల్లలకు ఒక పెద్దన్నలాగా ఆదుకుని వారి జీవితాల్లో సంతోషాలు నింపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్ రవీందర్ నాయక్, ఎంపీపీ చాందీబాయి చౌహాన్, జడ్పీటీసీ లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, వైస్ ఎంపీపీ సాయిరెడ్డి, బంజారా సేవలాల్ సంఘం అధ్యక్షుడు రమేష్ చౌహాన్ మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు భూపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా నారాయణకేడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడపిల్లలకు ఒక పెద్దన్నలాగా ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ రవీందర్ నాయక్, ఎంపీపీ చాందీబాయి చౌహాన్, జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, వైస్ ఎంపీపీ సాయిరెడ్డి, బంజారా సేవలాల సంఘం అధ్యక్షులు రమేష్ చౌహాన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. Hi, this is Swati Dixit. Please subscribe to Sks Fly TV.